గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫినాన్షియల్ ఫ్రీడమ్ షో ఐఎమ్ సిఎస్ మిస్టర్ గౌరీష్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ లో ఒక క్వశ్చన్ ని పోస్ట్ చేశారు ఆయన అడిగారు నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ అయిన మా అంకుల్ వద్ద ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేశాను అయితే నాకు ఈ మధ్య తెలిసింది అది ఒక ఎండోమెంట్ పాలసీ అని అది కేవలం ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ ని మాత్రమే ఇస్తుందని నేను తెలుసుకున్నాను ఇప్పుడు ఏం చేయమంటారు చూడండి ఇది ఇండియాలో చాలా కామన్ ప్రాబ్లం అందుకే మేము మీకోసం ఇండియన్ మనీ డాట్ కాం స్టార్ట్ చేశాం గమనించండి నేను ఈ మాటని బాగా నమ్ముతాను అడ్వైజర్ షుడ్ నాట్ సెల్ సెల్లర్ షుడ్ నాట్ అడ్వైజ్ కానీ ఇండియాలో ఏం జరుగుతుంది అడ్వైజర్స్ ఏమో అమ్ముతున్నారు సెల్లర్స్ ఏమో అడ్వైస్ ఇస్తున్నారు అది బిగ్గెస్ట్ మిస్టేక్ అలాంటి వాటిని మనం ప్రోత్సహించకూడదు ఒక అడ్వైజర్ అమ్మడానికి ఒక సెల్లర్ అడ్వైజ్ చేయడానికి మనం గనక అవకాశం ఇచ్చామంటే ఏం జరుగుతుంది వాళ్ళు ఖచ్చితంగా మనకి బయాస్డ్ అడ్వైస్ ఇస్తారు అన్బయాస్డ్ అడ్వైస్ ఇవ్వరు మీకిప్పుడు అన్బయాజ్డ్ అడ్వైస్ కావాలి నేను ఇండియన్ మనీ డాట్ కామ్ ఎందుకు స్టార్ట్ చేశానో తెలుసా రెండు వేల ఎనిమిదో సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒకరోజు మధ్యాహ్నం పూట ఒక ఆటో డ్రైవర్ నా ఆఫీస్ కి వచ్చారు అప్పుడు నేను ఇన్సూరెన్స్ బ్రోకింగ్ కంపెనీకి పనిచేస్తున్నాను అప్పుడు ఆటో డ్రైవర్ అన్నాడు సార్ నేను ఈ ఇన్సూరెన్స్ పాలసీని మీ సేల్స్ పర్సన్ నుండి కొన్నాను అతను నాకు ప్రామిస్ చేశాడు ఇరవై ఐదు వేల రూపాయలు మీరు ఒక్కసారిగా కట్టండి ఆ తర్వాత మూడే మూడు సంవత్సరాల్లో మీకు లక్ష రూపాయలు వస్తాయి అని నేనా వ్యక్తిని పూర్తిగా నమ్మి ఆ డబ్బుని కట్టాను కాని ఇప్పుడు మళ్లీ ఇరవై ఐదు వేలు కట్టమని కంపెనీ వారు నాకు రెన్యువల్ నోటీస్ ని పంపించారు ఆ పాలసీ డాక్యుమెంట్స్ ని ఆ రెన్యువల్ నోటీస్ ని పరిశీలిస్తే అప్పుడు నాకు ఏంటంటే అదొక రెగ్యులర్ పాలసీ ఆ డ్రైవర్ తప్పనిసరిగా ఇరవై ఐదు వేలు వరుసగా మూడేళ్లు కట్టాలి ఆ తర్వాత అతనికి ఇరవై ఐదు వేలు గాని యాభై వేలు గానీ లక్ష రూపాయలు గానీ రిటర్న్స్ వస్తాయి అది స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ మీద బేస్ అయి ఉంటుంది నేను అతనితో ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగిందండి సో మీరు సెకండ్ హ్యాండ్ థర్డ్ ప్రీమియం కట్టండి మీకు మంచి రిటర్న్స్ వస్తాయి అని చెప్పాను అప్పుడతను నాతో అన్నాడు సార్ నేను ఒక ఆటో డ్రైవర్ని నాకు చదువుకుంటున్న ఇద్దరు ఉన్నారు ఈ ఇరవై ఐదు వేలు నేను కష్టపడి రెండేళ్లు ఆర్డీ కట్టి సేవ్ చేశాను ఇప్పుడు ఇయర్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎలా కట్టగలనని మీరు అనుకుంటున్నారు అన్నాడు అప్పుడు నా నోటి వెంట మాట రాలేదు అది నా తప్పు కాకపోయినా కూడా నేనే ఆ డబ్బులు కట్టడానికి సిద్ధపడ్డాను ఆ సేల్స్ పర్సన్ ఇప్పుడు ఆ కంపెనీలో లేడు ఆ ఆటో డ్రైవర్ ప్రపోజల్ సైన్ చేశాడు కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా డబ్బులు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా లేదు అండ్ ఈ ఆటో డ్రైవరేమో మిగిలిన రెండు ప్రీమియమ్స్ కట్టలేడు అప్పుడు దీని గురించి ఏమైనా చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను అందుకే ఇండియన్ మనీ డాట్ ని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మీరు ఏదైనా కొనాలి అనుకుంటే ప్లీజ్ అడ్వైజర్ దగ్గర మాత్రమే అడ్వైస్ తీసుకోండి సెల్లర్ దగ్గర మాత్రమే కొనండి ఎప్పుడు కూడా ఈ రెండింటినీ మిక్స్ చేయకండి ఈ రెండింటికి చాలా తేడా ఉంది మీరు ఎప్పుడైనా ఒక డాక్టర్ గారు మెడిసిన్ ని అమ్ముతూ ప్రిస్క్రిప్షన్ రాయడం చూసారా లేదు కదా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తారు మీరు ఒక సర్వీసెస్ లో అలా ఎందుకని జరగడం లేదు ఇక్కడ కూడా అలాగే ఉండాలి లేకపోతే చాలా మంది ఇన్నోసెంట్ మిస్టర్ గౌరీష్ లాగే ట్రాప్ చేయబడతారు ఈ రోజు మనం ఇన్సూరెన్స్ కానివ్వండి లేదా ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి మన రిలేటివ్స్ దగ్గరే కొంటాం ఎందుకంటే వాళ్ళు మనకి బాగా తెలుసు అలాగే మనం వాళ్ళ అడ్వైసెస్ ని బాగా నమ్ముతాం కూడా మీరు ఆ విధంగా చేయకూడదు సెల్లర్స్ నుండి అడ్వైస్ తీసుకోవడం మానేయండి మీకు ఎప్పుడైనా అడ్వైస్ కావాల్సి వస్తే ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళండి లేదా ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ ద్వారా మీరు మా ఫినాన్షియల్ కోచెస్ ని సంప్రదించండి నన్ను మీరు అడగవచ్చు సెల్లర్ ఎందుకని అన్బయాజ్డ్ అడ్వైజ్ ఇవ్వడు అని రీజన్ ఏంటంటే సెల్లర్ కి అతని సొంత కంపెనీ ప్రొడక్ట్ ఉంటుంది మీరు ఒక సెల్లర్ దగ్గరికి వెళ్ళి ఏ కంపెనీ ప్రొడక్ట్స్ బాగుంటాయి అని అడిగారే అనుకోండి అతను ఆబ్వియస్లీ నా కంపెనీనే బెస్ట్ నా ఏ బెస్ట్ అంటాడు అంతేకాని ఆ కంపెనీ బాగుంటుంది ఆ ప్రొడక్ట్స్ బాగుంటాయి అక్కడికి వెళ్లి కొనుక్కోండి అని చెప్పడు అలా ఎప్పటికీ జరగదు అర్థమైందా అతను తన టార్గెట్ గురించి తన కమిషన్ గురించి ఇంకా తనకొచ్చే బెనిఫిట్స్ గురించి మాత్రమే పనిచేస్తాడు అతను మీ గురించి కానీ మీ బెనిఫిట్స్ గురించి కానీ పని చేయడు ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి గమనించండి మీరు ఫస్ట్ ఇయర్ ప్రీమియం పైన థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్న చాలా మంది ఇన్సూరెన్స్ ఏజెంట్స్ నాకు బాగా తెలుసు ఇన్సూరెన్స్ కంపెనీలు అలా ఇస్తున్నాయి కూడా సో మీరు చాలా కాషియస్ గా ఉండాలి అంతేకాదు మీరు బ్యాంక్ లోన్ తీసుకుంటున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ట్రాప్ చేయబడతారు హోమ్ లోన్స్ విషయానికి వస్తే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తో ఇచ్చే హోమ్ లోన్స్ ఉన్నాయి అలాగే ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ కి దొరికే హోమ్ లోన్స్ కూడా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి కాబట్టి ఆ తప్పుని మీరు ఎప్పుడు చేయకండి అందుకే మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ ఉంది మీకు ఎప్పుడు అడ్వైజెస్ కావాలన్నా మీరు చక్కగా మా ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోచెస్ ని అన్బయాజర్డ్ అడ్వైసెస్ అడగవచ్చు అలాగే మీకు మనీ కెరియర్ బిజినెస్ ఫార్మింగ్ గురించి ఏవైనా క్వశ్చన్స్ కనుక ఉంటే ప్లీజ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి గానీ యాప్ స్టోర్ నుంచి గానీ డౌన్లోడ్ చేసి మీ క్వశ్చన్ ని పోస్ట్ చేయండి నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో సమాధానంతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ వాచింగ్ బీ వైస్ గెట్రీ